రాజకీయం అనగానే దోచుకోవడం దాచుకోవడం ఈ రెండు నాకు అలవాట్లేదు మా కుటుంబానికే అలవాట్లేదు ప్రజలకు సేవ చేయడమే మేము పరమదైవంగా భావిస్తాం మా తండ్రి గారి సమయం నుంచి కూడా అదే విధంగా చేశారు మీ అందరికీ తెలుసు నేను కూడా అదే బాటలో నడుస్తున్నాను అంటున్నారు మన పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు శాసనసభ్యులు పుప్పాల శ్రీనివాసరావు అలియాస్ వాసుబాబు గారు నమస్తే అండి వాసుబాబు గారు నమస్కారం అండి 2014లో వాసుబాబు గారిని ప్రత్యక్ష రాజకీయాల్లోకి నియోజకవర్గ ఎమ్మెల్యేగా వైసీపీ నుంచి టికెట్ పోటీ చేయి అని ప్రోత్సహించింది ఎవరు అంటే ప్రభుత్వ జగన్మోహన్ రెడ్డి గారి పిలిచి ఇచ్చారా లేకపోతే ఎవరన్నా ఆయనే పిలిచారండి సార్ విజయధర్ రావు గారి ద్వారా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మీ మీద ఉన్న మీ కుటుంబం మీద ఉన్న సానుభూతి లేకపోతే నేను ప్రేమ అభిమానాల కన్నా అపోజిషన్ లేడు మీకు ప్రత్యర్థి గణవీరాంజలి గారి మీద ఉన్న వ్యతిరేకతే మిమ్మల్ని గెలిపించింది అని కూడా కొంతమంది మీ నియోజకవర్గ ప్రజలు అంటున్నారు ఇదే వాసుబాబు గారి దగ్గరికి వస్తే కర్ర ఎరగదు పాము చావదు అంటే ఎవరికి చెప్పరు అని కూడా మిమ్మల్ని నమ్ముకున్న నాయకులే నాయకులు కార్యకర్తలు అభిమానులు ఒక విమర్శ అయితే ఉంది మీ మీద ఏమి లేదు సార్ అంటే 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 విమర్శ అంటే ఏమి కాదండి వెంటనే దాన్ని పరిష్కరించరు లేదు అదేమి లేదండి ఒక్కొక్క నైజం ఉంటుంది ఉంగుటూరు శాసనసభ్యులుగా ఉన్నారు అలాగే మీ మిత్రుడు కోటగర శ్రీధర్ గారు ఇప్పుడు ఎంపీగా ఉన్నారు ఇద్దరు కలిసి అటు కేంద్ర నిధులు ఇటు రాష్ట్ర ప్రభుత్వ నిధులు దృష్టికి తీసుకెళ్ళి రోడ్లనైనా బాగు చేయొచ్చు కదా పట్టించుకోవట్లేదు ఎమ్మెల్యే గారు ఇంటి ముందు రోడ్డే వేసుకోలేకపోయారు ఇంకా మా రోడ్డు వేస్తారు ఆయన అన్న ఆరోపణ నా రోడ్డు వేసుకుని ఇతర రోడ్డు ముందు అన్న రోడ్లు అయిపోయి ఆ రోడ్డు పోసుకుంటాను నేనండి అందరూ నా రోడ్డు ముందు పోసుకోవాలి ఎమ్మెల్యే రోడ్డు బాగుండాలి పోసుకోవాలి నా కోరిక అయితే నాకు లేదు గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఏ విధంగా అయితే జన్మభూమి కమిటీలను ప్రవేశపెట్టిందో మీరు ఆ కమిటీలో వాళ్ళని తీసేసి వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టారు వాళ్ళేమో వాళ్ళ పార్టీ నాయకులకి కార్యకర్తలకి లేదా మీరు మీ పార్టీ నాయకులకి కార్యకర్తలకి మాత్రమే వాలంటీర్లుగా నియమించారు మిగతా వాళ్ళని నియమించలేదు ఈ వాలంటీర్లు కూడా మీ పార్టీకి చెందిన ఆ టైంలో వాళ్ళు ఏ పని చేశారో మీరు కూడా అదే పని చేస్తున్నారు నిజమైన లబ్ధిదారుడికి ఈ సంక్షేమ పథకాలు అందట్లేదని కూడా ఒక ఆరోపణ అయితే ఉన్నాను మనిద్దరం కలిసి పబ్లిక్లోకి వెళ్తారండి పబ్లిక్లోకి వెళ్ళి ఏ మీరు మీరు ఏ ఊరు రమ్మదో చెప్పి నా కాన్స్టిట్యూషన్ 80 కూరు ఉంది 80 కూరులు ఏ ఊరు వెళ్తారో చెప్పండి ఏ సంక్షేమ పథకాలు లిస్ట్ తీసుకోండి ముందు రోజున వెళ్ళండి వాళ్ళు ఊర్లో లిస్ట్ ఇస్తారు తీసుకుని వాళ్ళకి ఎందుకు అని తెలియదు ఎందుకు అని మీరే ఎంట్రో చేసుకోండి దమ్ముగా ధైర్యంగా చెప్పే ధైర్యం నాకుంది ఇప్పుడు కొత్తగా మీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఉందండి ఇంకా 5 ఎకరాల పొలం ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే కారు ఉన్న వాళ్ళకి 4 4-wheel వెహికల్ ఉన్న వాళ్ళకి ఇలా కూడా కార్డులు తొలగిస్తున్నారు అండి దానివల్ల ఈ కార్డులు తొలగింపు రేషన్ కార్డులు తొలగింపు వల్ల మీకు స్థానిక సంస్థల్లో ఇబ్బందులు ఉంటాయా ఉండవా